ప్రజలు గెలిచారు, ప్రజా నమ్మకం గెలిచింది, ప్రజలు మార్పు కోరుకున్నారు, ఎన్ని డబ్బులు పంచినా ప్రజలు మనసు గెలుచుకోలేరు అని ప్రజలు కరాఖండిగా చెప్పారు. ఈ విజయం రేవంత్ రెడ్డి గారి కష్టం. ఆయన పడ్డ బాధలు రేవంత్ రెడ్డి ఎక్కడికి పోదామన్నా పోలీసులు ఆపడం, దారి మధ్యలోనే కార్లు ఆపి తీసుకెళ్లడం జరిగాయి. అయినా ఆయన తన మీద నమ్మకం పెట్టుకున్న ప్రజలను ఎలా విడవాలి అని పోలీసులతో గొడవలు పెట్టుకొని మరీ ప్రజల వద్దకు చేరాడు. వారి కష్టాలను, బాధలను, అవమానాలను, అణచివేతను తెలుసుకుని దాన్ని ఒక ప్రతిపక్ష నాయకునిగా ఆయన బాధ్యతను నిర్వర్తించాడు. అలా ప్రతి చోటుకి కష్టం ఉందని అంటే అక్కడ రేవంత్ ఉన్నాడు, మా కోసం వస్తాడు అనేలాగా ప్రజలలో ఆయన నమ్మకాన్ని కలిగించుకున్నాడు. 2014 నుండి తెలంగాణ వచ్చిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి తనదైన ఆలోచనతో ప్రజల వెంటే ఉన్నాడు. 2018 ఎన్నికల్లో కొడంగల్లో ఓటమి ఎదుర్కొని ఆయన వెనక్కి చూసుకోలేదు. మళ్ళీ జాతీయ ఎన్నికలలో ఎంపీగా గెలిచి తనపైన ప్రజాదరణ ఉందని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఆ తరువాత తెలంగాణలో పాదయాత్ర చేసి రాహుల్ గాంధీకి సోదరుడిగా ఉంటూ ప్రతి విషయంలో ఆయన పార్టీ గురించి, ప్రజల సందేహాల గురించి, పథకాల గురించి ఎంతో ఆలోచిస్తూ ఎలాంటి పథకాలు ఉంటే పార్టీ అధికారంలోకి వస్తుంది, ప్రజలకు ఉపయోగపడుతున్నాయి అని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను అంచనా వేసుకుని 5 సంవత్సరాలకు ఎంత ఆదాయం ఉంటుందని అంచనా వేసి 2023 ఎన్నికలలో 6 పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టి మేనిఫెస్టోలో 6 పథకాలను పెట్టి వాటి గురించి ప్రజలకు అర్థమయ్యేలా నిమ్మలంగా ప్రజల ఆలోచనల్లో తీసుకుపోయాడు. తను ఎంత కష్టపడ్డా ఇది నా కష్టం కాదు, కార్యకర్తలది, గ్రామస్థాయి వార్డు స్థాయి నాయకులది, నేను ఆదేశం ఇచ్చిన గాని వాటిని సరియైన విధంగా ముందుకు తీసుకువెళ్ళింది కార్యకర్తలది అని అన్నాడు. ఒక్కడే నాయకుడిలా, ఒక్కడే ప్రజల ఆపద్ బాంధవుడిలా, ఒక్కడే కార్యకర్తల నాయకుడిగా, ఒక్కడి నిరుద్యోగుల నాయకుడిగా, ఒక్కడే మహిళల అన్నతమ్ముడిగా, ఒక్కడే తెలంగాణ తల్లుల కొడుకుగా, ఒక్కడే దమ్మున్న లీడరుగా, ఒక్కడే మంచి చెడు తెలిసిన ప్రజాప్రతినిధిగా ఒక్కడే చాలు తెలంగాణలోని అణచివేతను తరిమికొట్టడానికి. ఒక్కడే, అతడే రేవంత్ రెడ్డి.